ఈ రోజు నేను టిఫిన్ లోకి కొబ్బరి చట్నీ చేశానండి ఈ కొబ్బరి చట్నీ మనం వేరుశెనగ పరుపుతో పాటు 1 స్పూన్ మినపప్పు వేపి వేసుకొని గ్రైండ్ చేసుకోండి చాలా టేస్ట్ గా ఉంటుంది నేనైతే ఒకసారి వేరుశెనగ పలుకులు వేపిన మినపప్పు లేదా వేపిన పప్పు వేపిన మినపప్పు వేసి చేస్తానండి టేస్ట్ అయితే మినపప్పు వల్ల చాలా బాగా వస్తుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు ఈ చట్నీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తానండి नमस्ते माय डियर यूट्यूब फैमिली मेंबर्स वेलकम टू स्वप्न फैमिली किचन वैरायटी नैन टिफिन कोबरी चटनी यह विधा चुस्को चूपन एपड़ू वेसकने वेरचन पलकू वेपन पुप तो चुस्कूं नैने चेदे वेरचन पलकल तो वन स्पून वेपिन मिनपु वेस्ता वेय वाल मन चटनी चाल कम रुचि उ सैज कोबर चक्कर मुखल पे ఈ స్పూన్ తో 1 స్పూన్ వేర్చన పలుకులు 1 స్పూన్ మినపప్పు అండి ఈ విధంగా నేను ఫ్రై చేసి ఆయిల్ లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను 10 పచ్చి మిరపకాయలు చిన్న అల్లం ముక్క 2 వెల్లుల్లి రేకులు చిన్న చింతపండు 1 స్పూన్ జీలకర్ర తగినంత ఉప్పు అండి ఇవన్నీ ఇప్పుడు మనం పచ్చివి వేసి రుబ్బేసుకొని తాలిం పెట్టుకోవాలండి మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేర్చన పలుకులు మినపప్పు వేసుకోవాలండి తర్వాత అందులో వెల్లుల్లి రేకులు అల్లం పచ్చిమిర్చి చింతపండు 1 స్పూన్ జీలకర్ర చిన్న స్పూన్ తో 1 స్పూన్ ఉప్పు అండి ఇప్పుడు ఇవన్నిటిని ముందుగా మనం వాటర్ వేయకుండా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం గ్రైండ్ చేసుకున్న తర్వాత తర్వాత మనం కొబ్బరి ముక్కలు అనేది వేసి రుబ్బుకోవాలండి ఇది ముందు మనం చక్కగా పేస్ట్లా చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా మనం ముందు పేస్ట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి కొబ్బరి ముక్కలు వేసేసుకుంటున్నాను ఇది వేసుకొని కొంచెం బరకబరకగా రుబ్బుకోవాలండి మరీ పేస్ట్లా రుబ్బుకోకూడదు ఇదిగోండి ఈ విధంగా రుబ్బుకొని పక్కకు తీసుకోవాలి మరి బరకగా కాకుండా సారీ మరి మెత్తగా కాకుండా కొంచెం ఈ కన్సిస్టెన్సీలో తీసుకుంటే తినడానికి నోటికి చాలా బాగుంటుంది ఇప్పుడు దీని మన దీంట్లో మనం పోపు వేసుకుందామండి ఆయిల్ హీట్ అయ్యిందండి కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు సిమ్ లో పెట్టుకోండి కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు నాలుగు ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కొంచెం ఇంగువండి మరి ఎక్కువ కాదు కొంచెం అంత స్టవ్ ఆఫ్ చేసుకొని పోపు ఇందులో వేసేసుకుందామండి అన్న కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి వేర్చన పలుకులు వేపిన పప్పు వేస్తాము మీరు వేర్చన పలుకులు 1 స్పూన్ మినపప్పు లేదా వేపిన పప్పు 1 స్పూన్ మినపప్పు 1 స్పూన్ యూస్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఈ రెసిపీ గనుక నచ్చితే నా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయండి నన్ను నా ఛానల్ ని సపోర్ట్ చేయమని కోరుకుంటున్నాను మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుస్తానండి నేను మీ స్వప్న నమస్తే అండి